పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ కళ్యాణ్ జగన్లకు కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు వివరాలన్నింటినీ ఆన్లైన్లో పెట్టామని చెప్పిన బాబు, వైట్ పేపర్ అడిగిన వాళ్లు వాటిని ఇప్పుడే చెక్ చేసుకోవచ్చని పవన్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అసలు ఆ ట్రాన్స్ఫర్ ఎవరిది, అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి నేను అడిగేది ఏంటంటే, వాళ్ళ లాంటి అవకతవకలు పాల్పడే కంపెనీలా, వాళ్ళకి రేటెడ్ కంపెనీసా, వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటే వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్కి వాళ్ళైనా పే చేస్తారా బ్యాక్ డోర్స్ నుంచి? అసలు ఇలాంటివన్నీ చేయాలి అంటే అలాంటివి లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి, భారతీయ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకి, అకౌంటబిలిటీకి నిజంగా మనం ఖర్చు పెట్టినప్పుడు మీరు వెనకాడాల్సిన అవసరమే లేదు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు వెనకాడకుండా కేంద్ర ప్రభుత్వం అడిగే లెక్కలు చూపించండి. మీరు నిధులు మళ్లించలేదు అంటున్నారు, నిధులు మళ్లించినప్పుడు మీరు ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీరు క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పండి. అప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం కమిన్స్ అవునప్పుడు నేను కూడా మీకు కలిసి వచ్చి దెన్ టుగెదర్ విల్ ఫైట్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్, ఎందుకు నిధులు ఆపేశారని చెప్పి మనం పోరాటం చేయొచ్చు. మన సైడ్ తప్పుండకూడదని నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా వైట్ పేపర్ అడిగే వాళ్ళు నేను ఎవరిడో చెప్తాను, ఈరోజు కూడా చెప్పాము వాళ్ళకి, అన్నీ ఆన్లైన్లో పెట్టండి, రియల్ టైంలో పెట్టండి. ఈరోజు 10 రూపాయలు ఖర్చు పెట్టాం, ఆ 10 రూపాయలు కూడా పెట్టండి. అది కూడా ఎవరికి ఇచ్చామో వేలు ముద్ర తీసుకొని పెట్టండి. అదే మరి అవసరమైతే డ్రోన్ ఫోటోలు కూడా తీసి అవి కూడా పెట్టండి. కనీసం ఎన్ని చూస్తేనా విజ్ఞతతో మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసి రాష్ట్రానికి నష్టం జరగకుండా మీరు ఉండాలి. అలాంటివి ఏమైనా చేసిన ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్పాలి.